ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి జరిగింది. సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద దగ్గర గుర్తు తెలియని వ్యక్తి పూలమాలతో పాటు రాయిని కూడా విసరడంతో జగన్ కనుబొమ్మ బైక్ భాగంలో రాయి తాకింది. దీంతో గాయం కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చికిత్స అందించారు. గాయమైన చోట కుట్లు వేశారు. మరోవైపు ఈ ఘటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైంది. దీంతో అతనికి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం కూడా జల్లెడ పట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పక్కనే ఉన్న ఇండోర్ స్టేడియం నుంచి దాడి జరిగిందనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జరిగిన దాడి ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ISW విజయవాడ సిపిని కోరింది. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్పై రాయిదాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించారు. తాజాగా జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపై జగన్పై దాడి ఘటన పట్ల స్పందించారు. దాడిని ఈ ఘటనపై ఈసీ నిష్పక్షాతమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగుతున్నారట. ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.